Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Jagan ko pratikoolatalu ive ela adhikamistaro mari ఏపీలో ఈసారి ఎన్నికలు చాలా భిన్నంగా ఉంటాయి. ఈ సంగతి వైసీపీ అధినేత ముఖ్యమంత్రి జగన్కు బాగా తెలుసు. 2024 ఎన్నికలలో తన ఇమేజ్ ఒక్కటే సరిపోదు అని ఆయనకు అర్థమైంది. 2019 ఎన్నికల నాటి గాలి మరోసారి బలంగా వీస్తుందని కొందరు వైసీపీ నాయకుల భావన. అయితే ఆనాడు జగన్ విపక్షంలో ఉన్నారు. ఆయన పాలన గురించి ప్రజలకు తెలియదు. ఆయన ఎలా పాలన చేస్తారో ఒక ఛాన్స్ ఇద్దామని చూశారు. కానీ 2024 ఎన్నికలు మాత్రం జగన్ పరిపాలనకు ఇవ్వబోయే తీర్పు. ఆయన పాలనలో సంక్షేమ కార్యక్రమాల మెరుపుల గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన పనిలేదు. కానీ అభివృద్ధి కార్యక్రమాలు నిధుల కొరత వలన నత్తనడకన సాగుతున్నాయి. అయితే ఆ ఫలాలు అందరికీ అందడం లేదన్న విమర్శలున్నాయి. వారు ఖచ్చితంగా జగన్కు వ్యతిరేకంగా ఓటు వేసే అవకాశము ఉంది. ఉద్యోగ వర్గాలు, నిరుద్యోగ యువతలో జగన్పై వ్యతిరేకత ఉన్నట్లు కొన్ని సర్వేలు చెబుతున్నాయి. మధ్యతరగతి ఓటర్లు కూడా వైసీపీ పట్ల వ్యతిరేకంగా ఉన్నట్లు అభిప్రాయం వ్యక్తమవుతోంది. అనేక అంశాలు 2024 ఎన్నికలను ప్రభావితం చేయనున్నాయి. జగన్ ఫోటోతో ఎమ్మెల్యేలకు టికెట్లు ఇచ్చేసి ఓట్లేయమంటే ప్రజలు వింటారా అనే సందేహాలు లేకపోలేదు. వారంలో 4 రోజుల పాటు ప్రజల్లోనే ఉండాలని ముఖ్యమంత్రి జగన్ తమ పార్టీ ఎమ్మెల్యేలను ఆదేశించారు. గడప గడపకు కార్యక్రమం ఉద్దేశం ఎమ్మెల్యేలు ప్రజలతో కనెక్ట్ కావడమే. సమస్యలు ఎన్ని ఉన్నా సరే ముందు శాసనసభ్యుల ముఖాలు చూస్తే ఎంతో కొంత శాంతిస్తారన్నది థియరీ. వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన మొదటి 6 నెలలు ఎలాగో గడిచిపోయాయి. కానీ కరోనా వచ్చి 2 ఏళ్ల పాటు స్తబ్దత నెలకొంది. ఎమ్మెల్యేలు ప్రజల్లోకి వెళ్లలేదు. ఇప్పుడిప్పుడే ప్రజల్లోకి వెళుతున్నారు. మేము చేయడానికి ఏమీ లేదు, ప్రజల సమస్యలు తీర్చడానికి నిధులు లేవు, వెళ్ళి ఏం చేయాలి అన్నది వైసీపీ ఎమ్మెల్యేల ఆవేదన. మేము చేయడానికి ఏమీ లేదు, ప్రజల సమస్యలు తీర్చడానికి నిధులు లేవు, వెళ్ళి మేము ఏం చేయాలి అన్నది వైసీపీ ఎమ్మెల్యేల ఆవేదన. అయినా సరే వెళ్లాల్సిందే అని జగన్ హుకుం జారీ చేశారు. నిరంతరం ప్రజల్లో ఉండి శ్రమపడితేనే వాళ్ళు మళ్ళీ గెలిపిస్తారు అని జగన్ అంటున్నారు. నియోజకవర్గ అభివృద్ధి నిధులు మంజూరు చేస్తేనే తమకు ఆసరాగా ఉంటుందని ఎమ్మెల్యేల వాదన. జగన్ బ్రాండ్ గాలి కంటే కూడా ఎమ్మెల్యేల పనితీరు ఆధారంగానే ప్రజలు తీర్పు వెలువడుతుందని వైసీపీ నాయకత్వం అంచనా వేస్తోంది. 27 మందికి పైగా ఎమ్మెల్యేల పనితీరు బాగోలేదని జగన్ నిర్మొహమాటంగా తేల్చి చెప్పారు. అందులో కొందరు మంత్రులు ఉన్నారు. ఒక ఛాన్స్ ఇవ్వండి అని జగన్ తన పాదయాత్ర సందర్భంగా తరచూ ప్రతి చోట ప్రజల్ని అభ్యర్థించారు. ప్రజలు నమ్మారు. 2019 జగన్కు వచ్చిన ఊపు కూడా అలాగే ఉంది. ఇక ఎన్నికల ఫలితాలు వచ్చి 151 సీట్లు వైసీపీ గెలుచుకున్న తరువాత ఏపీలో విపక్షాల గుండెలు జారిపోయాయి. వైసీపీ వ్యతిరేక శిబిరం జగన్ కనీసం 2 టర్ములు సీఎం ఖచ్చితంగా అవుతారని, ఏపీలో విపక్షానికి 2029 ఎన్నికల తర్వాతే మోక్షం లభించవచ్చునని కూడా ఆ శిబిరంలో వినిపించింది. వైసీపీ ప్రభంజనం ఆ స్థాయిలో ఉన్నందున విపక్షాలు గజగజ వణికిపోయాయి. జగన్ అంతటి రాజకీయ బలవంతుడు అనే భావించేవారు. వైసీపీ కూడా అత్యంత పటిష్టంగా ఉండేది. జగన్ జపమే పార్టీలో అంతటా వినిపించేది. అయితే పాలనా పగ్గాలు అందుకునే తరువాత జగన్ పూర్తిగా పార్టీని పక్కన పెట్టేశారన్న విమర్శలున్నాయి. ఆయన తన శైలిలో పరిపాలిస్తున్నారు. వాలంటీర్ల వ్యవస్థ ఏర్పాటుపై ఇప్పటికీ మిశ్రమ స్పందన ఉంది. పార్టీ నాయకులలో భిన్న అభిప్రాయాలున్నాయి. ఏ పార్టీ అధికారులకు వచ్చినా ఆ పార్టీ కేడర్కు అత్యంత ప్రాధాన్యం ఇవ్వడం సహజం. వారే ప్రజల వద్దకు వెళ్ళి తాము ఫలానా పని చేయించామని చెప్పుకునేవారు. ప్రజలు కూడా వారిని ఆశ్రయించేవారు. కానీ వైసీపీ కొత్త విధానాల వల్ల కేడర్లో నిరాశ అలుముకున్నట్లు చెబుతున్నారు. నామినేటెడ్ పదవుల విషయంలోనూ పార్టీని నమ్ముకున్న కార్యకర్తలకు సరైన న్యాయం జరగలేదన్న విమర్శలున్నాయి. పార్టీని 10 ఏళ్ల పాటు తన భుజాల మీద మోసిన కేడర్ వైసీపీకి దూరం అవుతోందన్న ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారంలో నిజం లేదని కొందరు మంత్రుల వాదన. కొందరు ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గంలో ముఖ్య నాయకులకు కాంట్రాక్ట్ పనులు ఇప్పించారు. తమ ప్రభుత్వమే కదా అని ఉత్సాహంగా కాంట్రాక్ట్ పనులు చేసిన వారికి అప్పులే మిగిలాయి. బిల్లులు మంజూరు కాకపోవడంతో చాలామంది పార్టీ కేడర్ ఇలా కాంట్రాక్టులు తీసుకునే అవస్థల పాలవుతూ ఉన్నారు. అప్పులు తెచ్చి కాంట్రాక్టులు చేసి తీరా బిల్లులు రాకపోవడంతో వడ్డీలు పేరుకుపోయి ఏమీ కట్టలేక మానసిక వ్యధతో బాధపడుతున్నారు. పార్టీ సమావేశాల్లో ఎమ్మెల్యేలు వైసీపీ పెద్ద నాయకుల దృష్టికి తీసుకువెళ్లినా ప్రభుత్వం మాత్రం స్పందించడం లేదు. 3 ఏళ్ల పాలన పూర్తి చేసుకుని వైసీపీ 4వ ఏట అడుగుపెట్టింది. పార్టీ శ్రేణుల్లో స్తబ్దత ఆవరించింది. ముఖ్యమంత్రి జగన్ ప్రాతినిధ్యం వహిస్తున్న పులివెందుల నియోజకవర్గంలో కనీసం 50 మంది కీలకమైన నాయకులు కేడర్తో తరచూ మాట్లాడతారనే టాక్ ఉంది. 1-2 నియోజకవర్గాలతో ఆ కథ ఆగిపోయింది. దాంతో ఎవరికి తమ గోడు చెప్పుకోవాలి, ఎలా తమ బాధను చెప్పుకోవాలి అని కేడర్ సతమతమవుతోంది. పార్టీ పెద్దలు కేడర్తో పనేంటి అని అనుకుంటున్నట్లు చర్చ జరుగుతోంది. టీడీపీ కూడా గతంలో తమకు తిరుగు లేదని భావించి కేడర్ని పట్టించుకునే ఫలితంగానే 2019 ఎన్నికలలో ఆ పార్టీ దారుణంగా ఓడిపోయిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. టీడీపీ నుంచి గుణపాఠాలను వైసీపీ నేర్చుకోవడం లేదని వైసీపీ శ్రేణుల్లో ఒక అభిప్రాయం వ్యక్తమవుతోంది.